హాయ్ హలో, నేను మీ విజయనగరం తేజు. మిడిల్ క్లాస్ వంటిల్లకి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్రా చేపల ఫ్రై. ఆంధ్రా చేపల ఫ్రై ఇలా చేస్తే ఎవరైనా ఆహా అనాల్సిందే. ఇప్పుడు మనం ఈజీ అండ్ టేస్టీగా ఈ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. శుభ్రం చేసుకున్న చేప ముక్కలు, తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 లెమన్, కరివేపాకు, కొత్తిమీర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే లెమన్ జ్యూస్ని కూడా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు చేపలు తీసుకో. ఇలా చూపిస్తున్న విధంగా 5 నిమిషాలు మసాలా ముద్దను బాగా పట్టించాలి. అరగంట లేదా గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎంత ఎక్కువ మ్యారినేట్ అయితే అంత టేస్టీగా ఉంటాయి. మినిమం అరగంట అయినా సరే మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవడానికి తగ్గ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలను తీసుకుని ఇలా చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బయట తినే ఫిష్ ఫ్రై కన్నా ఇలా ఈ విధంగా ఇంట్లో చేసుకున్న ఫిష్ ఫ్రై మంచి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో కార్న్ ఫ్లోర్ వేయడం వలన చేప ముక్కలు అనేవి క్రిస్పీగా ఉంటాయి. ఈరోజు హెల్త్ టిప్, చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. 15 నిమిషాలు ఇలా చూపిస్తున్న విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చక్కగా మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.